ओम नमस्कार अंडी नैन शास्त्रीय मुनगल वेदास्वल सी परचय डॉक्टर वेंकटाचार्य गंटी गार वेदास्वल प्रेसिडेंट नमस्कार सर ओम नमस्ते शास्त्री गारु नमस्कार अंडी चेप्पंडि शास्त्री गारु सर भगवद्गीता मन रेडो अध्याया सांख्ययोग मुफ तुमदो मंत्र दाका चुप्कना कदा श्लोक मुफ तुम श्लोक दाका सो मिगता सांख्ययोग इवा कंप्लीट మీ ఇష్టం, మీరు ఎట్లా అంటే అట్లా. మరి యా చేద్దాం సార్. ఓకే, సో లెట్ మీ పుల్ ఇట్ అప్. యా నాకు అనిపిస్తుంది సార్ 39. 39. ఇందులో అర్జున జ్ఞానయోగ విషయమున ఇంతకు మునుపు చెప్పిన వివేకము నీ కొరకు చెప్పబడినది, దీనినే యోగ విషయమును వినుము. ఏ బుద్ధిచే కూడిన వాడివై కర్మబంధమును ముక్తుడు అవుతావు. అంటే ఆయన చెప్తున్నాడు అన్నమాట, నేను చెప్పేది వింటే కనుక కర్మబంధం నుంచి ముక్తుడు అవుతావు అని చెప్తున్నాడు. అది కదా లాస్ట్ మనం చెప్పుకుంది. ఓకే, అంటే ఓ పార్థ, సాంఖ్య శాస్త్రంలో చెప్పబడిన ఈ సమత్వ బుద్ధిని గురించి చెప్పిదిని, ఇప్పుడు దానిని కర్మయోగ దృక్పథంతో వివరించదను విను. దాన్ని ఆకళింపు చేసుకొని ఆచరించినచో కర్మబంధం నుండి నీవు విముక్తుడు అవుతావు అని చెప్తున్నాడు. అసలు అర్జునుడు అడిగింది ఏంటి, బావా యుద్ధం వదిలేస్తాను నేను, నా బంధువులు అందరూ ఇట్లా కష్టంగా ఉన్నారని చెప్తే ఆయన ఈ యోగాలని చెప్తున్నాడు. కృష్ణుడు ఎప్పుడు చెప్పడండి ఇట్లా, కృష్ణుడు తెలివైన వాడు కాబట్టి మనం అర్థం చేసుకో. ఓకే, ఇది కరెక్టా కాదంటే సాంఖ్యం ఎంతవరకు చెప్పిన పడినావో అవన్నీ ఏవేవి కరెక్టో నేను చూపిస్తా ఇప్పుడు. ఓకేనా, ఏవి కరెక్ట్ కాదో చెప్పేస్తాను మీరు. సరే, 40th ఏమంటున్నాడు చూద్దాం. ఈ నిష్కామ కర్మయోగమును ప్రారంభించినచో దీనికి ఎన్నటికి బీజనాశనం లేదు, దీనికి విపరీత ఫలితములే ఉండవు. పైగా ఈ నిష్కామ కర్మయోగమును ఏ కొంచెము సాధన చేసినను అది జన్మ మృత్యు రూప మహాభయం నుండి కాపాడును. శాస్త్రి గారు, ఒక్కటే సెంటెన్స్ అండి, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నిష్కామ కర్మ అంటే కర్మ యొక్క ఫలితాన్ని ఆశించకుండా ఉండటం, నిష్కామ కర్మ. 41st, ఓ అర్జున, ఈ కర్మయోగమునందు నిశ్చయాత్మక బుద్ధి ఒక్కటియే ఉండును, కానీ భోగాసక్తులైన వివేకహీనుల బుద్ధులు చంచలములై ఒక దారి తెన్ను లేక కోరికల వెంట నలువైపులా పరుగులు తీయట అనంతములుగా ఉంటాయి. న్యాచురల్లీ కామ కోరికతో, అంటే కోరికతో ఎవరైతే కర్మ చేస్తారో వాళ్ళకి వివేకహీనులు అని చెప్తున్నాడు ఆయన. వివేకం దేనిలో వివేకం చూపించాలి? ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు, ఈజ్ వర్కింగ్ యాజ్ ఎ డెవలపర్. అతనికి మేనేజర్ అవ్వాలని ఉంటుందా ఉండదా సార్? ఉంటుంది. ఆ మేనేజర్ నుంచి తర్వాత ఏ వైస్ ప్రెసిడెంట్ అవ్వాలని ఉంటుంది, తర్వాత ప్రెసిడెంట్ అవ్వాలనో లేకపోతే సీఈఓ అవ్వాలనో ఏదో ఒకటి ఉంటుంది కదా కోరిక. అవును, మరి అది వివేకహీనమా? అంటే ఆధ్యాత్మికంగా వివేకహీనం అంటున్నాడు. చాలా బాగా చెప్పారు శాస్త్రి గారు. అబ్బా బాబా బాబా, అది ఇది మనం తెలుసుకోవాల్సింది శాస్త్రి గారు. ఇక్కడ మీరు పంచ్, అసలు మీరు కృష్ణుడికి మీరు పంచ్ కొట్టారు సార్ మీరు అసలు. ఎందుకంటే ఒకవేళ కృష్ణుడు చెప్పుంటే, ఎందుకంటే మీరు ఇప్పుడు ఆధ్యాత్మికం ఎవరు మాట్లాడమంటున్నారు అక్కడ యుద్ధ సమయంలో? అటు సేనలు 11 అక్షౌణిలు, ఇది 7 అక్షౌణిలు, మధ్యలో నుంచొని ఛాయ్ తాగుతూ బజ్జీలు తింటూ ఎవడన్నా కబుర్లు చెప్పుకుంటాడు సార్? సో ఇది తప్పు. కొంతమంది ఏమంటారు, లేదు లేదు కృష్ణుడికి బ్రహ్మాండమైన శక్తులు ఉన్నాయి, ఆయన ఈ లోకం నుంచి వేరే లోకంలోకి తీసుకెళ్లి చెప్పేశాడు అంటున్నాడు. కొంతమంది నాకు ఏం చెప్పారంటే కృష్ణుడు తన మంత్రశక్తి తోటి అందరినీ పడుకోబెట్టాడు, పడుకోబెట్టి అప్పుడు ఈ భగవద్గీత అంతా అర్జునుడికి చెప్పాడు అని చెప్పి. సార్, వెరీ గుడ్ సార్, అది కూడా లెటర్సే యాక్సెప్ట్ చేద్దాం కాసేపు. నిజమే, కృష్ణుడు మంత్రశక్తితో వాళ్ళందరినీ పడుకోబెట్టేశాడని యాక్సెప్ట్ చేద్దాం. అలానే పడుకోబెట్టేసి ఉంటే అయిపోయేది కదా సార్ యుద్ధంతో, లే పని లేదు కదా. ఎక్కువసేపు పడుకోబెట్టలేదు, అంతకంటే శక్తి లేదంటారా? ఎనస్థీషియా కాసేపు పనిచేస్తుంది, కాసేపే పనిచేస్తారు. సో ఇప్పుడు ఏంటంటే విషయం ఏంటంటే ఇది చాలా తప్పు సార్ అది. అంటే అప్పుడు ఏమవుతుందంటే ఆ రోజంతా గడిచిపోయేది కదా. ఇప్పుడు 700 శ్లోకాలు చెప్పడం అంటే చాలా టైం పడుతుందా శాస్త్రి గారు? అవును. ఒకవేళ కృష్ణుడు లేదండి, పడుకోబెట్టలేదు, వాళ్ళందరినీ ఒక రథంలో కూర్చోబెట్టుకొని, ఏది మన అర్జున్ రథంలో కూర్చోబెట్టి వేరే డైమెన్షన్లోకి వెళ్ళిపోయాడు, టైం వేరే డైమెన్షన్లోకి వెళ్ళిపోయాడు. అందుకనే వీళ్ళకి తెలియదు
వాళ్ళకి అక్కడ 3 గంటలు గడిచి ఉండొచ్చు కానీ ఇక్కడ మటుకు ఒక నిమిషమే గడిచి ఉంటుంది అని చెప్తూ ఉంటారు. ఏమని అంటే ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ఏదో తీసుకొచ్చి మధ్యలో పెట్టి పెద్ద పుడింగుల్లాగా మాట్లాడతారు. తప్పు సార్, అది ఇప్పుడు అర్జునుడిని తీసుకెళ్లే బదులు మొత్తం దుర్యోధనుడు సైనికులందరినీ తీసుకెళ్ళి ఉదరబడేసి అయిపోయేది ఓ పని. భూమి భారం తగ్గేది, యుద్ధం ఉండేది కాదు, ఇప్పటికి ధర్మ సంస్థాపన కూడా జరిగేది కదా. అది కాదు కానీ ఇవన్నీ వేస్ట్. కానీ ఇది ఇట్లా ఇవి ఆధ్యాత్మికమైన విషయాలు ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పాడు అంటున్నారంటే ఇది ఇది ఇంక్లూడ్ చేశారు. ఓకే, తర్వాత 42. అర్జున, వేదవాదములందు రమించువారు, కామ్యకర్మలే అధికమని వాదించువారు, స్వర్గమే ఉన్నతమైనదని భావించి ఇలా అంటారు అని ఇంకా ముందుకు వస్తున్నమాట. ఏమని అంటున్నాడు అంటే వేదవాదములందు రమించువారు. వేదవాదములందు రమించేది ఎవరు సార్? అది సంగతి, నాస్తికులు అన్నమాట వాళ్ళు. వేదవాదములందు రమిస్తూ ఉంటారు, అది లేదు ఇది లేదు ఇది లేదు అది లేదని చెప్పుకుంటూ ఉంటారు. సరే, కొంతమంది ఏమంటారంటే కాదు కాదు వేదం నేర్చుకునే వాళ్ళు వాదిస్తారు అంటే వేదం నేర్చుకుని వాదించక్కర్లేదు. మీరేం వాదిస్తున్నారు ఇప్పుడు? అది ఏం వారు ఎవరు వాదిస్తున్నారు ఇప్పుడు చెప్పండి. సో కామ్యకర్మలే అధికమని వాదించువారు, కామ్యకర్మలు అధికమని వాదించారు నాస్తికులు మాత్రమే కదా. మీరు చెప్పండి, నాస్తికులు కాకుండా ఇంకెవరంటారు? వాళ్ళు ఏమంటారు, లేదు లేదు మనకి అసలు పుట్టుక లేదు చావు లేదు, ఇక ఏంటి ఒక జన్మ లేదు వేరే జన్మ లేదు ఇదే ఒకటే ఉంది కాబట్టి కామ్యకర్మలే, ఎవడు ఇష్టం వచ్చిన కోరిక తీర్చేసుకోండి అంటారు. స్వర్గమే ఉన్నతమైనది భావించి ఇలా అంటూ ఉంటారు. సో ఎలా అంటూ ఉంటారంటే ఇక్కడ ఇస్తున్నాడు, కోరికలతో నిండిన వారు నిండిన వారును, స్వర్గమే పరమైనదని భావించు వారును, జన్మమును కర్మఫలమును అసంగునదియు, క్రియా విశేష బహుళ అంటే బహుళమైన కార్యకలాపాలతో నిండినదియు, భోగముల యొక్క ఐశ్వర్యముల యొక్క ప్రాప్తిని గురించినదియు, కోరికలతో కూడిన వారు స్వర్గాభిలాషులను జన్మమును కర్మఫలమును అసంగునట్టినదియు, భోగైశ్వర్యము ఇచ్చినదియు అని చెప్పుకుంటూ ఫర్దర్, భోగైశ్వర్యమునందు ఆసక్తి గల వారికి అట్టి మాటలచే అపహరింపబడిన మనసు కలవారికి నిశ్చయాత్మకమైన బుద్ధి సమబుద్ధి యందు స్థిరముగా ఉండదు. ఎవరైతే భోగ ఐశ్వర్యాల గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారో వాళ్ళకి సమబుద్ధి ఉండదు అని చెప్తున్నాడు. అది నిజమే, అది కరెక్ట్. అది తర్వాత కానీ కరెక్ట్, కానీ ఈ సమయంలో చెప్పక్కర్లేదు. ఇప్పుడు అంటే ఇప్పుడు అర్జునుడికి ఏమి భోగైశ్వర్యాల మీద కాదు కదా ఉన్నది ఆయనకి కాంక్ష, యుద్ధం ఎట్లా అన్నది. సరే, భోగైశ్వర్య ప్రసక్తి గల వారికి నిశ్చితమైన బుద్ధి ఉండదు. ఓకే, సో 45 ఇది ఇంకొకటి అన్నమాట, జనరల్గా ఇస్కాన్ వాళ్ళు బయటికి తీసుకెళ్ళి, అర్జున వేదములు త్రిగుణములు విషయములుగా కలవి, నీవు త్రిగుణరహితుడవు ద్వంద్వరహితుడవు శుద్ధ సత్వ రూపుడవు, యోగక్షేమముల కొరకు ఆరాటం లేనివాడువు, ఆత్మ విదుడవు అగు. ఏం శాస్త్రి గారు? అవును సార్, అవును సార్. అంటే ఏమంటే వేదములు త్రిగుణముల విషయములుగా గలవి అని చెప్తున్నాడు. ఇది మనం ఒకసారి డిస్కస్ చేసాం, ఇది ఇది అన్నాడు అనుకుందాం, కాసేపు అనుకుందాం, కరెక్ట్ అనుకుందాం. త్రిగుణరహితుడవు ద్వంద్వరహితుడవు అగు అవమంటున్నాడు కదా, పైగా అంటూ శుద్ధ సత్వరూపుడవు, యోగక్షేమముల కొరకు ఆరాటము లేనివాడవు, ఆత్మ విదుడవు అగుము అంటున్నాడు సార్. ఇప్పుడు త్రిగుణరహితుడు అయినప్పుడు త్రిగుణాల్లో ఏం గుణాలు ఉన్నాయి శాస్త్రి గారు? సత్వ రజ రజస్సు తమస్సు, సత్వము రజస్సు తమస్సు కదా. దాన్ని త్రిగుణ రహితుడుగా ఉండవు అంటే త్రిగుణాలు లేకుండా ఉండు, ద్వంద్వరహితుడవు అంటున్నాడు. ఇప్పుడు త్రిగుణరహితుడు అన్నప్పుడు ద్వంద్వరహితుడు చెప్పక్కర్లేదు. ద్వంద్వం అంటే మళ్ళీ ఏంటి? ద్వంద్వం అంటే సుఖము దుఃఖము, అవి త్రిగుణాల్లోకి వస్తాయిగా, వచ్చేస్తాయి. అదే చెప్తున్నా, అందుకనే ద్వంద్వరహితుడవు మళ్ళీ చెప్పక్కల. ఒకవేళ చెప్పిన శుద్ధ సత్వరూపుడవు, సత్వరూపం శుద్ధమైన సత్వరూపం గలవాడు అగువ అంటున్నాడు. ఆల్రెడీ త్రిగుణాల్లో సత్వం ఉంటుంది, సత్వం రజస్తమో గుణాలు లేకుండా ఉండు అని చెప్తూ, ద్వంద్వరహితుడవు అని చెప్తూ, శుద్ధ సత్వరూపుడు అగుము అంటున్నాడు.
శుద్ధ సత్వం అంటే, శుద్ధ సత్వం అంటే అసలు అర్థం ఏంటో చెప్తా చూడు. శుద్ధ సత్వం అంటే పరమాత్మ తత్వం. కొంచెం కన్ఫ్యూజింగ్ కన్ఫ్యూజన్ ఏ మరి. శుద్ధ సత్వము తర్వాత యోగక్షేమములకు ఆరాటం లేనివాడు ఆత్మ విదుడవు అగుము. ఆత్మ విదుడు అగుమనం అంటే పరమాత్మ విదుడు అగుమం అని చెప్పిన తర్వాత శుద్ధ సత్వ రూపుడు అవగ అని చెప్పకూడదు ఇంకా మళ్ళీ. అదే అదే శుద్ధ సత్వము అవుతున్నావు అంటే త్రిగుణాలు చెప్పకూడదు మళ్ళీ. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. సో త్రిగుణాలు త్రిగుణ రహితుడు అని చెప్పినప్పుడు శుద్ధ సత్వం చెప్పకూడదు. శుద్ధ సత్వం చెప్పినప్పుడు ఆత్మ విదుడు అని చెప్పకూడదు. సో ఇలా కన్ఫ్యూజన్ గా ఈ స్టేట్మెంట్ ఉందంటే వేదాన్ని టార్గెట్ చేసి వీళ్ళు చెప్పడం అన్నమాట. సో ఇది తీసేయాలి. ఇప్పుడు పైనంతా ద్వంద్వరహితుడుగా అవము అని చెప్పేసిన తర్వాత అయిపోయింది. ద్వంద్వరహితంగా అంటే సుఖదుఖాలను సమానంగా చూడు. తర్వాత అవమానాన్ని గౌరవాన్ని సమానంగా చూడు. అక్కడ బాధపడకు, ఇక్కడ సుఖపడకు, అట్లన్నమాట. ఇప్పుడు 46, అంతటను జలముతో నిండి ఉన్న జలాశయమునందు ఎంతగా లాభముండునో జ్ఞాని అయిన బ్రాహ్మణునకు అంతటను జలముతో నిండి ఉన్న జలాశయమునందు ఎంతగా లాభముండునో జ్ఞాని అయిన బ్రాహ్మణునకు సర్వములైన వేదముల వలన అంతియే ఉండును. ఇక్కడ సర్వములైన వేదములు అని చెప్తూ అక్కడ ఓన్లీ త్రిగుణాలని ఎందుకు చెప్తున్నాడు సార్? మీరు చెప్పండి శాస్త్రి గారు. ఏదో ఒకటి కరెక్ట్. అసలు ఏంటి, ఎంత కన్ఫ్యూజన్ గా ఉన్నారు మనుషులు. ఎవడో ఒకటి ఇంక్లూడ్ చేసి పారేస్తాడు. కృష్ణుడు లాంటి యోగి అలా చెప్పడు. ఇప్పుడు వేదములు సర్వములు అన్నప్పుడు సర్వము కానిదంటూ ఇంకోటి ఉంటేనే కదా నీకు లాభం ఉండేది. సర్వము అంటే సర్వములు అన్ని వచ్చేస్తాయి కదా శాస్త్రి గారు. మరి ఇంకేంటి? కాబట్టి ఇక్కడ ఈ చెప్పడంలో వాళ్ళు చెప్పదలుచుకున్నది ఒకటి, చెప్పింది ఒకటి. సరే 49 చూడు.